హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నా 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి ఈ 2024 పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోయే విద్యార్థులందరూ కూడా ఈ 30th క్వశ్చన్ హిందీ క్వశ్చన్ పేపర్లో నిబంధకు సంబంధించి ఇచ్చేది, దీని మీద అసలు ఎలా రాయాలి, దీనికి ఆన్సర్ ఎలా చేయాలి, 8 మార్క్స్ ఎలా సంపాదించాలి, అసలు ఈ ఇచ్చిన 16 ఓట్స్ని ఫిలప్ చేయాలా, కలిపి రాయాలా, ఇలా ఎన్నో సందిగ్ధమైన ప్రశ్నలతో అందరూ కూడా ఉన్నారన్న సంగతి నాకు అర్థమైంది. ఎలా రాయాలి ఈ కొత్త మోడల్ అనే దానికి ఈరోజు ఒక క్లుప్తమైన ఒక వీడియో మీకోసం చేయడం జరిగింది. ఇది ఒక కొత్త పద్ధతి. ఈ పద్ధతిలో మనం ఎలా రాస్తే మనకు మార్కులు వస్తాయి, ఆన్సర్ షీట్లో అసలు ఎలా దీన్ని ప్రజెంటేషన్ చేయాలి, అసలు ఈ 8 మార్క్స్ జనరల్ ఎస్సే అసలు ఎన్ని మార్క్స్ కోసం, ఇక్కడ దేని దేనికి ఎన్ని మార్క్స్ కేటాయించబడ్డాయి అని అన్నిటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం. చూడండి నాన్న, ఇక్కడ నిబంధ లేఖన్. నిబంధ లేఖన్ అంటే జనరల్ ఎస్సే. మనకి 30th క్వశ్చన్లో 2 జనరల్ ఎస్సేలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం జనరల్ ఎస్సే మొత్తాన్ని ఒక క్వశ్చన్ రూపంలో మొత్తం ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మధ్య మధ్యలో బ్లాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్లాంక్స్ అన్నిటి కోసం టోటల్గా 16 ఓట్స్ పైన మనకి సంకేత్ అనే విధంగా, సంకేత్ అంటే అక్కడ మనకి అక్కడ 16 పదాలని అక్కడ పైన ఇచ్చి కింద నిబంధలో ఒక 16 బ్లాంక్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఈ 16 బ్లాంక్స్ని ఈ 16 పదాలతో మనం నింపాలి. అయితే దీన్ని ఆన్సర్ షీట్లో ఎలా రాయాలి, ఇదన్నమాట. అలా టోటల్ 8 మార్క్స్ నిబంధలో మనకు ఉండేది. ఈ నిబంధ కోసం కేటాయించబడినది 8 మార్క్స్. ఈ 8 మార్క్స్లో కూడా చూడండి, భాష కోసం అంటే 2 మార్క్స్ కేటాయించడం జరిగింది. శైలి 1 మార్క్ అండ్ విషయ్ కంటెంట్ 5 మార్క్స్. అంటే టోటల్గా ఇక్కడ ఇచ్చిన 16 పదాలని చక్కగా మనం బ్లాంక్స్లో ఫిల్ చేస్తే మనకు వచ్చేది 5 మార్కులు అన్నమాట. జనరల్ ఎస్సే మొత్తాన్ని ఆన్సర్ షీట్లో రాయడం వల్ల మనకు లభించేది 2 మార్కులు అన్నమాట. ఇక మంచి అందమైన శైలిలో ఉండని అక్షరాలతో చక్కగా రాయడం వల్ల ఆ శైలికి లభించేది 1 మార్క్ అన్నమాట. జనరల్ ఎస్సే 16 పదాలని ఫిల్ చేయడం వల్ల లభించేది 5 మార్కులు. టోటల్గా మనకి 8 మార్కులు ఇక్కడ లభించడం అనేది జరుగుతుంది. అయితే మిస్టేక్స్, మనం 3 పదాలు కరెక్ట్గా కనుక పెడితే, బ్లాంక్స్లో 3 ఓట్స్ కరెక్ట్గా ఫిల్ చేస్తే మనకి లభించేది 1 మార్క్. అంటే 3 బ్లాంక్స్ ఫిల్ చేయడం ద్వారా మనకి లభించే మార్కులు 1 మార్క్. ఆ విధంగా మనకు లభిస్తాయి. 1 బ్లాంక్ మిస్టేక్ అయితే ఇక ఆ విధంగా లెక్కేసుకుంటూ మనకి టోటల్గా ఈ 5 మార్క్స్లో నుంచే మన మార్కులు కట్ అవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది డల్లర్స్కి కూడా చాలా ఉపయోగకరమైనది. ఈ నిబంధ అనేది డల్లర్స్కి కూడా చాలా ఉపయోగకరమనేది ఈ నిబంధ అనేది. ఎందుకంటే జనరల్ ఎస్సే మొత్తాన్ని ఆన్సర్ షీట్లో రాసేయాలి ఫస్ట్. అందమైన అక్షరాలతో, గుండ్రని అక్షరాలతో బ్లాంక్స్ పెట్టుకుంటూ జనరల్ ఎస్సే మొత్తాన్ని ఆన్సర్ షీట్లో రాసేసి ఆ బ్లాంక్స్ని ఆ 16 ఓట్స్తో ఫిల్ చేయాలి. అలా చేస్తే మనకి బ్లాంక్స్ అన్నీ కరెక్ట్ అయితే 8కి 8 మార్కులు వస్తాయి. దీనికోసం కొంత ప్రిపరేషన్ కూడా అవసరం. దాన్ని ఉద్దేశించుకొని నేను మీకోసం కొన్ని జనరల్ ఎస్సేల్ని, అంటే కొన్ని ముఖ్యమైన జనరల్ ఎస్సేల్ని మీకు నేను వీడియోస్ చేసి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ వీడియోస్లో చూసి ప్రిపేర్ అవ్వండి. ఆ ప్రిపేర్ అయ్యి మంచి మార్కుల్ని మీరు పొందగలుగుతారు. ఈరోజు మొదటగా నేను మీకోసం ఆదర్శ విద్యార్థి అనే జనరల్ ఎస్సేని బ్లాంక్స్ రూపంలో, అది క్వశ్చన్గా మనకి ఎగ్జామ్లో ఎలా ఇస్తాడు, దాన్ని ఎలా మనం ఫిల్ చేయాలి, దాని అర్థం ఏమిటి, ఇదంతా కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఒకసారి శ్రద్ధగా చూడండి అన్న. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మన ఛానల్ పేరు పీడిఎన్ఎస్ హిందీ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటగా ఈరోజు ఆదర్శ విద్యార్థి చూడండి నాన్న. ఇక్కడ ఆదర్శ విద్యార్థి అనేది ఒక పారాగ్రాఫ్ లాగా, మొత్తం నిబంధన మొత్తాన్ని ఒక పారాగ్రాఫ్ లాగా ఇక్కడ ఇచ్చి, ఒక్కొక్క లైన్ దగ్గర ఒక్కొక్క బ్లాంక్ ని, ఈ విధంగా మొత్తం 16 బ్లాంక్స్ ని ఇక్కడ ఇవ్వడం జరిగింది నాన్న. చూడండి జాగ్రత్తగా. ఇలా ఇచ్చినప్పుడు మనం పైన ఉన్న 16 పదాలని, పైన ఏమన్నాడు క్వశ్చన్, సంకేత శబ్దంకే ఆధార్ పర్ నిమ్న దియే గయే శబ్దోమేసే సహీ శబ్దంకో చునుకర్ నిబంధకే రిక్త స్థానంకి పూర్తి కీజియే అన్నాడు. అంటే సంకేత శబ్దంకే ఆధార్ పర్, అంటే కింద ఇచ్చిన ఆ పదాలను ఆధారం చేసుకుని నిమ్న దియే శబ్దోమేసే ఆ పదాల నుండి సహీ శబ్దంకో కరెక్ట్ వర్డ్ని చునుకర్ సెలెక్ట్ చేసుకుని నిబంధకే కింద ఇచ్చిన జనరల్ ఎస్సే యొక్క రిక్త స్థానంకి ఆ ఖాళీ ప్రదేశాలను పూర్తి కీజియే ఫిల్ చేయండి అంటున్నాడు. ఇప్పుడు చూడండి నాన్న, ఫిల్ చేసిన తర్వాత ఆ జనరల్ ఎస్సే ఎలా ఉంటుంది అనేది నేను ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. జాగ్రత్తగా వినండి, ఇద్దండి. మన జనరల్ ఎస్సే పేరు ఆదర్శ విద్యార్థి. ఆదర్శ విద్యార్థి అనే జనరల్ ఎస్సే ఇక్కడ కూడా మొత్తం ఈ జనరల్ ఎస్సే క్వశ్చన్ని చూసి మొత్తం ఇలాగే నీట్గా అందమైన అక్షరాలతో పారాగ్రాఫ్ లాగా, వాడు రకరకాల పారాగ్రాఫ్లుగా ఇస్తే రకరకాల పారాగ్రాఫ్లు రాయండి, ఒకే పారాగ్రాఫ్గా ఇస్తే ఒకే పారాగ్రాఫ్గా అయినా రాయండి, ఎలా అయినా రాయొచ్చు. క్వశ్చన్ నెంబర్ వేయండి, హెడ్డింగ్ పెట్టండి, చక్కగా మొత్తం జనరల్ ఎస్సేని రాసేసి బ్లాంక్స్ పెట్టుకొని ఆ బ్లాంక్స్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఆ బ్లాంక్స్ని ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ నేను రెడ్ ఇంక్ వాడడం జరిగింది. మీరు దయచేసి రెడ్ ఇంక్ని వాడొద్దు. ఈ రెడ్ ఇంక్ అనేది మీకు చక్కగా కనబడాలి అనే ఉద్దేశంతో నేను రాయడం జరిగింది. మీరు ఆన్సర్ మొత్తాన్ని, మొత్తం జనరల్ ఎస్సే మొత్తాన్ని బ్లూ ఇంక్తో రాయండి, మధ్యలో ఆ బ్లాంక్ మాత్రం బ్లాంక్ బాల్ పాయింట్ పెన్తో ఫిల్ చేయండి. చూడండి అన్న, విద్యాక అర్ధ హై విద్యాక అర్జన్ కర్నే వాలా, విద్య అంటే అర్థము, విద్యను అభ్యసించేవాడు. ఇక్కడ ఫస్ట్ బ్లాంక్లో విద్య అనేదాన్ని రాయడం జరిగింది. అధ్యయనహి విద్యార్థిక ముఖ్య కార్య హై, అధ్యయనహి నేర్చుకోవడమే విద్యార్థి యొక్క ముఖ్యమైన పని. జో నియమిత రూపుసే అపనా పాఠ్యక్రమ్ తయారు కర్తా హై, ఎవరైతే నియమిత సమయంలో నియమించిన రూపంలో తన మొత్తం పాఠాన్ని తయారు చేసుకుంటాడో, నియమిత రూప్సే ఖేలుత కరెక్ట్ టైంకి ఆడుకోవడం, ఔరు స్వాస్థ్యగా పూరా ధ్యాన్ రక్తా హై, ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధను వహిస్తాడో. ఇక్కడ నెక్స్ట్ బ్లాంక్ వచ్చేసి ధ్యాన్, ధ్యాన్ అంటే శ్రద్ధ అన్నమాట. ఐసే విద్యార్థి దూసరంకే లియే ఆదర్శ హోతా హే, ఇలాంటి విద్యార్థి ఇతరులకి ఆదర్శ హోతా హే. ఆదర్శ హోనా అంటే ఇన్స్పిరేషన్ అవుతారన్నమాట. ఆదర్శకే అనుసార్ చల్లే వాళ్ళంకా జీవన్ క్రమ నిశ్చిత మార్గ పర్ చల్తా హే, ఈ విధంగా ఆదర్శవంతమైన ఆ మార్గంలో నడిచే వాళ్ళ జీవితం ఒక క్రమమైన సరి అయిన మార్గంలో నడుస్తుంది. దేశ్ కా భవిష్య విద్యార్థియం పర్ ఆధారిత హై, మన దేశం యొక్క భవిష్యత్తు విద్యార్థుల మీద ఆధారపడి ఉంది. ఇక్కడ విద్యార్థియం అనే దాంతో ఈ బ్లాంక్ని మనం ఫిలప్ చేయాలి. మానవ జీవనమే విద్యార్థి జీవన్ హి ఉత్తమ హై, మానవ జీవితంలో ఈ విద్యార్థి జీవితమే ఉత్తమమైన జీవితం. హర్ ఏక్ విద్యార్థి కా ఉద్దేశ్య యహ్ హోనా చాహియే కి, ప్రతి విద్యార్థి, ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఉద్దేశం ఏమి అయి ఉండాలి అంటే, ఇక్కడ నెక్స్ట్ బ్లాంక్ ఏంటి, ఉద్దేశ్య, ఉద్దేశ్య అంటే ఉద్దేశం అని అన్నమాట. వహ్ ఉత్తమ విద్యార్థి బనకర్ దేశౌరు సమాజ్కి సేవా కరే, అతడు ఒక ఉత్తమమైన విద్యార్థి బన్కర్ అయ్యి దేశౌరు సమాజ్కి, దేశము మరియు సమాజానికి సేవా కరే, సేవ చేయాలి.
బన్కర్ అనే ఓటుతో ఒక బ్లాంక్ని, సమాజ్కి అంటే సొసైటీకి అని చెప్పి ఇంకో బ్లాంక్ని ఫిల్ చేయాలన్నమాట. ఆదర్శ విద్యార్థి యోమే ప్రేమ్ స్నేహ్ క్షమత ఆది ఉత్తమ గుణ్ పాయే జాతే హైన్. ఆదర్శ విద్యార్థులలో ప్రేమ స్నేహము క్షమాభావము అంటే టాలెంట్ ఇలాంటి మొదలైన ఉత్తమ గుణాలు, ఉత్తమ గుణ అనే దాంతో బ్లాంక్ ఫిల్ చేయాలి. పాయే జాతే హై అవి కూడా పొందబడతాయి. సమయక సదుపయోగ కర్తే హై వీళ్ళు సమయాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటారు. సదుపయోగ్ అంటే యూస్ చేసుకోవడం అనమాట. సదా అచ్చే సంపర్క్మే రహతే హై, సదా సదా అంటే ఎల్లప్పుడూ, అచ్చే సంపర్క్మే రహతే హై, సంపర్క్ అంటే మంచి స్నేహాన్ని కలిగి ఉంటారు అనమాట. మాతా పిత ఔర్ గురుకే ప్రతి ఆదరభావ్ రక్తే హై, మాతా పిత ఔర్ గురు అంటే తల్లిదండ్రులు టీచర్స్ వీళ్ళ పట్ల ఆదరభావ్ రక్తే హై గౌరవంగా మెలుగుతారు. ఆదరభావ్ అంటే గౌరవంగా మెలగడం. హమారే భారత్ కే లియే ఆదర్శ విద్యార్థియోకి ఆవశ్యకత హై, మన భారతదేశానికి ఈ ఆదర్శ విద్యార్థుల యొక్క ఆవశ్యకత, ఆవశ్యకత అంటే నీడ్ అవసరం ఉందన్నమాట. ఆదర్శ విద్యార్థియోంకో బనానేమే మాత పిత ఔర్ అధ్యాపకోంకి సహాయత ఆవశ్యక హై, ఆదర్శ విద్యార్థుల్ని తయారు చేయడానికి తల్లిదండ్రులు మరియు అధ్యాపకోంకి, అధ్యాపక అంటే టీచర్స్ యొక్క సహాయత ఆవశ్యక హై, వాళ్ళ హెల్ప్ చాలా అవసరం. జిస్ దేశమే ఆదర్శ విద్యార్థి అధిక్ పాయే జాతే హై, జిస్ దేశమే అంటే ఏ దేశంలో అయితే ఆదర్శ విద్యార్థి, ఆదర్శ విద్యార్థులు ఎక్కువగా ఉంటారో ఉసు దేశకి ఆ దేశం యొక్క ఉన్నతి అభివృద్ధి కూడా అధిక్ మాత్రమే, మాత్ర అంటే మోతాదులో అని, ఎక్కువ మోతాదులో హోగి అవుతుంది. ఇది నా ఆదర్శ విద్యార్థి జనరల్ ఎస్సే. మరి ఈ ఆదర్శ విద్యార్థి జనరల్ ఎస్సేని ఈ విధంగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మొత్తం నేను ఇందాక చెప్పినట్లుగానే ఆ క్వశ్చన్ మొత్తాన్ని ఫస్ట్ ఆన్సర్ షీట్లో చక్కగా రాసేయాలి. అలా రాసేసి ఆ బ్లాంక్స్ అన్నింటినీ చక్కగా ఫిల్ చేయాలి. ఇలాంటి ఎన్నో జనరల్ ఎస్సేస్ని, ముఖ్యమైన జనరల్ ఎస్సేస్ని మీకోసం మళ్ళీ మళ్ళీ వీడియోల రూపంలో పెడుతూ ఉంటాను. వాటన్నిటిని చక్కగా చూసుకోండి, ప్రిపేర్ అవ్వండి, మంచి మార్కుల్ని మీరు పొందుతారు. 8కి 8 మార్క్స్ మీకు లభిస్తాయి. నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని.